యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ మనం మన డైలీ లైఫ్లో ఉపయోగించే పదార్థాల్లో చాలా యాసిడ్స్ బేసెస్ ఇంకా సాల్ట్స్ ఉంటాయి. యాసిడ్స్ టేస్ట్కి పుల్లగా ఉంటాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే మన స్టమక్లో కూడా ఒక యాసిడ్ ఉంటుంది. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఇక బేసెస్ టేస్ట్కి చేదుగా ఉంటాయి. వీటిని ముట్టుకుంటే ఇవి స్లిప్పరీగా ఉంటాయి. మన ఇంట్లో ఉపయోగించే డిటర్జెంట్, టూత్పేస్ట్, హెయిర్ డైస్ ఇవన్నీ కూడా బేసెస్. మనకి ఒక సొల్యూషన్ ఇచ్చి అది యాసిడా లేదా బేసా అనేది తెలుసుకోమంటే మనం ఎలా తెలుసుకోగలం? యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని ఉపయోగించి ఒక సొల్యూషన్ యాసిడా లేదా బేసా అనేది మనం కనిపెట్టచ్చు. ఒక సబ్స్టెన్స్ యాసిడా లేదా బేసా అనేది తెలుసుకోవడానికి ఉపయోగించే కలర్డ్ సొల్యూషన్స్ లేదా డైస్నే మనం యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటాము. లిట్మస్ అనేది మోస్ట్ పాపులర్గా యూజ్ చేసే యాసిడ్ బేస్ ఇండికేటర్. లిట్మస్ సొల్యూషన్ లేదా లిట్మస్ పేపర్ను లైకెన్స్ అనే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేస్తారు. యాసిడ్స్ బ్లూ లిట్మస్ను రెడ్ లిట్మస్గా మారుస్తాయి. బేసెస్ రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి. ఈ లిట్మస్ కాకుండా ఇంకా ఏమైనా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఉన్నాయా చూద్దాం. రెడ్ క్యాబేజీ రసం లేదా రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్, ఇంకా టర్మరిక్ అంటే పసుపు నీళ్లు, హైబిస్కస్ మందారపు రేకలు ఇవన్నీ కూడా న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్స్లో యాసిడ్ను బేసెస్ను టెస్ట్ చేయడానికి కొన్ని సింథటిక్ ఇండికేటర్స్ని ఉపయోగిస్తారు. అవే ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. నౌ లెట్ అస్ సీ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్ బేసెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ని చూద్దాం. యాక్టివిటీ 1. ఈ యాక్టివిటీలో మనం కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్స్. ఇప్పుడు వీటిని యాసిడ్ బేస్ ఇండికేటర్స్తో టెస్ట్ చేసి ఇందులో ఏవి యాసిడ్స్ ఏవి బేసెస్ అనేది మనం కనిపెడదాం. ఇప్పుడు యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయో మనం చూద్దాం. రెడ్ లిట్మస్ పేపర్ని మనకిచ్చిన సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ యాసిడ్ అయితే ఆ రెడ్ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోనే ఉండిపోతుంది. అదే బేస్ అయితే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా చేంజ్ అవుతుంది. అలాగే మనకిచ్చిన సొల్యూషన్లో బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ యాసిడ్ అయితే ఈ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ బేస్ అయితే అది బ్లూ కలర్లోనే ఉండిపోతుంది. నెక్స్ట్ ఫినాఫ్థలిన్. మనకిచ్చిన సొల్యూషన్కి ఫినాఫ్థలిన్ యాడ్ చేసినప్పుడు దాని కలర్లో ఎలాంటి చేంజో లేదనుకోండి, అది యాసిడ్. ఒకవేళ మనకిచ్చిన సొల్యూషన్ కనుక బేస్ అయితే ఫినాఫ్థలిన్ యాడ్ చేసినప్పుడు దాని కలర్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనకిచ్చిన సొల్యూషన్కి మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసినప్పుడు అది యాసిడ్ అయితే రెడ్గా చేంజ్ అవుతుంది, లేదా బేస్ అయితే యెల్లో కలర్లోకి మారుతుంది. సో ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అవి ఇచ్చే అవుట్పుట్ కలర్ని బట్టి మన సొల్యూషన్ లేదా మన శాంపిల్ యాసిడా లేదా బేస్ అనేది మనం తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకున్న కెమికల్స్లో ముందుగా హెచ్సిఎల్ని టెస్ట్ చేద్దాం. ఈ హెచ్సిఎల్ను 4 వాచ్ గ్లాసెస్ తీసుకుని ఒక్కొక్క వాచ్ గ్లాస్లో ఒక్కొక్క హెచ్సిఎల్ డ్రాప్ వేసుకోవాలి. ఇప్పుడు వాచ్ గ్లాస్ 1లో రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేద్దాం. చూడండి, ఇది రెడ్గానే ఉంది, కలర్లో ఏ చేంజ్ లేదు. వాచ్ గ్లాస్ 2లో బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేద్దాం. బ్లూ లిట్మస్ రెడ్గా చేంజ్ అయింది. వాచ్ గ్లాస్ 3లో ఒక డ్రాప్ ఫినాఫ్థలిన్ వేద్దాం, కలర్లో ఏ చేంజ్ లేదు. వాచ్ గ్లాస్ 4లో ఒక డ్రాప్ మిథైల్ ఆరెంజ్ వేద్దాం, ఇప్పుడు ఇది రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. సో ఈ టెస్ట్లను బట్టి హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ తీసుకుందాం, H2SO4. రెడ్ లిట్మస్ పేపర్ డిప్ చేసినప్పుడు రెడ్గానే ఉంది, నో కలర్ చేంజ్. బ్లూ లిట్మస్ పేపర్ డిప్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ రెడ్గా చేంజ్ అయింది. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ యాడ్ చేస్తే కలర్లో ఎలాంటి చేంజ్ లేదు, కలర్లెస్గానే ఉంది. మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే కలర్ రెడ్లోకి చేంజ్ అయింది. సో H2SO4 ఈజ్ ఆల్సో యాన్ యాసిడ్. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో నెక్స్ట్ కాంపౌండ్ తీసుకుందాం, HNO3. ఇందులో రెడ్ లిట్మస్ పేపర్ డిప్ చేస్తే ద కలర్ ఈజ్ స్టిల్ సేమ్ రెడ్ కలర్, నో చేంజ్. బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ ఫినాఫ్థలిన్, కలర్లెస్. మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ యాసిడ్. HNO3 అనేది కూడా ఒక యాసిడ్, ఇది నైట్రిక్ యాసిడ్ HNO3. నెక్స్ట్ CH3COOH. రెడ్ లిట్మస్ పేపర్ రెడ్, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్, ఫినాఫ్థలిన్ సొల్యూషన్ కలర్లెస్, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ రెడ్. సో ఇది కూడా ఒక యాసిడ్. CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్.
సో ఇది కూడా ఒక యాసిడ్. నెక్స్ట్ కాంపౌండ్ ఎన్ఏఓహెచ్. ఈ ఎన్ఏఓహెచ్లోకి రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ, రెడ్ లిట్మస్ బ్లూగా మారింది. బ్లూ లిట్మస్ డిప్ చేస్తే ఇట్ రిమైన్ సేమ్ బ్లూ. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ టు పింక్ కలర్, ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ పింక్ కలర్లోకి మారింది. అదే మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ టు యెల్లో కలర్, యెల్లో కలర్లోకి మారింది. సో దీస్ చేంజెస్ ఇండికేట్ దాట్ ఎన్ఏఓహెచ్ ఈజ్ ఏ బేస్. ఈ చేంజెస్ని బట్టి ఎన్ఏఓహెచ్ అనేది ఒక బేస్ అని మనం చెప్తాం. ఎన్ఏఓహెచ్ అంటే సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ కాంపౌండ్ కేఓహెచ్. ఈ కేఓహెచ్లో రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ టు బ్లూ. బ్లూ లిట్మస్ పేపర్ బ్లూలోనే ఉండిపోతుంది. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ పింక్ కలర్లో చేంజ్ అయింది. మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఎల్లో కలర్లోకి చేంజ్ అనేది రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ బేస్, పొటాషియం హైడ్రాక్సైడ్. కేఓహెచ్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో అ బేస్. నెక్స్ట్ కాంపౌండ్ ఎంజీఓహెచ్ టు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ టు బ్లూ, బ్లూ లిట్మస్ పేపర్ నో చేంజ్ సేమ్ బ్లూ, ఫినాఫ్థలిన్ సొల్యూషన్ పింక్, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ ఎల్లో. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కూడా ఒక బేస్. నెక్స్ట్ కాంపౌండ్ అమోనియం హైడ్రాక్సైడ్. సో అమోనియం హైడ్రాక్సైడ్ రెడ్ లిట్మస్ పేపర్ బ్లూలోకి టర్న్ అయింది. బ్లూ లిట్మస్ సేమ్ బ్లూ, ఫినాఫ్థలిన్ సొల్యూషన్ పింక్, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ ఎల్లో. సో అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో అ బేస్. కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ టు బ్లూ, బ్లూ లిట్మస్ సేమ్ బ్లూ నో చేంజ్, ఫినాఫ్థలిన్ సొల్యూషన్ టర్న్స్ టు పింక్, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ టర్న్స్ టు ఎల్లో. సో కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా ఒక బేస్. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసిన కాంపౌండ్స్, ఇంకా మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్స్తో వచ్చిన రిజల్ట్స్ని ఒక టేబుల్ ఫామ్లో మనం అరేంజ్ చేసుకుంటే హియర్ వీ కెన్ సీ దట్ దెర్ ఆర్ టోటల్ 9 కాంపౌండ్స్ వీ హ్యావ్ టెస్టెడ్. మొత్తం 9 మనం టెస్ట్ చేసాం. ఇందులో ఫస్ట్ 4 HCl, H2SO4, HNO3, CH3COOH. ఈ 4 కూడా యాసిడ్స్. ఇవి బ్లూ లిట్మస్ డిప్ చేసినప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి, అలాగే మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్కి రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. సో ఫినాఫ్థలిన్లో కలర్లెస్గా ఉన్నాయి, రెడ్ లిట్మస్ పేపర్లో కూడా నో చేంజ్. ఇక రిమైనింగ్ 5 to 9 సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ 5 కాంపౌండ్స్ కూడా బేసిస్. ఇవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా టర్న్ చేశాయి, ఫినాఫ్థలిన్ సొల్యూషన్లో వేసినప్పుడు పింక్ కలర్లో చేంజ్ అయింది, అలాగే మిథైల్ ఆరెంజ్ వేసినప్పుడు ఎల్లో కలర్లో చేంజ్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ బేసిస్. సో ఇన్ దిస్ వే, బై యూజింగ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్, వీ కెన్ ఫైండ్ అవుట్ విచ్ సబ్స్టెన్స్ ఈజ్ యాసిడ్ అండ్ విచ్ ఈజ్ బేస్. ఇలా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని యూజ్ చేసి మనం ఆ ఇచ్చిన సొల్యూషన్ అది యాసిడా లేదా బేస్ అనేది మనం టెస్ట్ చేయొచ్చు.